ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మత్స్య శాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు సంపూర్ణ మత్స్య నిషేధం అటకెక్కించి అడ్డదారిలో ఆదాయం వైసీపీ పాలనపై విరుచుకుపడ్డ టీడీపీ నేత శంకర పావని వెలవెల బోర్డు మున్సిపల్ సభ్యుల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపిస్తున్న కౌన్సిలర్లు వరద బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖపట్నం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు మండిపడ్డారు గతంలో వచ్చిన తుఫాన్లకు చంద్రబాబు ప్రజలకు ఏమిచ్చారు అని అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు చంద్రబాబుది సిగ్గులేని చరిత్ర అని మైక్ కనిపిస్తే ఊగిపోవడం సరికాదని జగన్మోహన్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని విరుచుకుపడ్డారు ప్రజలకు నేరుగా అభివృద్ధి చేరవేసే వ్యవస్థ నేడు ఈ ప్రభుత్వంలో ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు పోలవరం పూర్తిగా భ్రష్ట్ పట్టించేసి ఏంటి ఈ డ్రామాలు ఈ డ్రామాలను అమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరని సందర్భంగా నేనైతే చాలా గట్టిగా నేను చెప్తా ఉన్నాను మళ్ళీ అంటాను పోలవరం ప్రత్యేక జిల్లా చేసేస్తాము అని అసలు సిగ్గు అనేది నీకుందా చంద్రబాబు గారు నిజంగా సిగ్గు అనేది ఉండుంటే మరి 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా నువ్వు వరదలు వచ్చాయి కదా సమస్యలు వస్తున్నాయి కదా మరి అప్పుడెందుకు చేయలేదు పోలవరం జిల్లా ముంపు మండలాలు తెచ్చాను నేనే ముంపు మండలాలను ఏపీలో కలిపాను నేనే ఎవడికి ఓవర్ యాక్షన్ మాటలు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జిల్లాలు పెంచుతానేమో ఇప్పుడు నువ్వు వచ్చి పోలవరం జిల్లా చేస్తానని చెప్తావా అప్పుడెందుకు చేయలేదు నువ్వు పోలవరం జిల్లా నీ కుప్పం మున్సిపాలిటీ చేసుకోలేనటువంటి దౌర్భాగ్య చరిత్రని నీ కుప్పం రెవెన్యూ డివిజన్ తెప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య చరిత్రని కుప్పం మున్సిపాలిటీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి నువ్వు అడిగితే నువ్వు రిక్వెస్ట్ చేస్తే నువ్వు లెటర్ పెడితే రెవెన్యూ డివిజన్ ఇచ్చారు కుప్పంకి నీకు అవకాశం ఉండదని ఈ జన్మ కాదు కదా వచ్చే జన్మ కూడా ఊహల్లో మాట్లాడాలి తప్ప కలల్లో మాట్లాడాలి తప్ప నేను ముఖ్యమంత్రిని అయితే ఇవి చేస్తాను అవి చేస్తాను అన్నటువంటి మాటలు ఎప్పటికీ కలగానే మిగిలిపోతే ఈ జన్మకైతే మీరు ముఖ్యమంత్రి కాలేరు వయసు మీకైతే మీద పడింది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది ఎందుకు తెలుస్తుందంటే మీకు నిన్న మాట్లాడిన మాట ఈరోజు గుర్తుండడం లేదు మొన్న మాట్లాడిన మాట ఈరోజు మర్చిపోతా ఉన్నారు మీరు గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేవి మీకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు జ్ఞాపకం రావడం లేదు మేమేం మర్చిపోయామా మేము మీరు మాట్లాడిన మాటలు మాకేం గుర్తులేవా పుదు టైంలో మీరు ఏం చేస్తారు ఇక్కడ ఏం వేలం పెట్టారు మాకు తెలీదా తుఫాన్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి ప్రతి జిల్లా జిల్లా వెళ్ళావే తప్ప ఒక్క రోజైనా హుదూద్ సంబంధించిన ఉరివి పెట్టావా తీసుకో ఒకసారి చరిత్ర తీసుకోను తిత్రి తుఫాన్ గురించి మాకెవరికైనా తెలుసా మా ఊరి దగ్గర ల్యాండ్ స్లైడ్ అవుతుందని సైక్లోన్ ఒక్కరంటే ఒక్కరు చెప్పావా ఒక్క ఊర్లో దండోరా వేయించావా నువ్వు సైక్లోన్స్ గురించి మాట్లాడుతున్నావు వచ్చే రోజు నువ్వు వచ్చి ఓవర్ యాక్షన్ చేశారు వైజాగ్ ప్రజలందరూ చూశారు ఫోటోల కోసం వచ్చారు డ్రామాల కోసం వచ్చారు నీకు డ్రామాలు కావాలా నీకు ఫోటోలు కావాలా మళ్ళీ ఇప్పుడు అలాగనే ఫోటోల కోసమే నువ్వు ఈ వరదల కోసం వచ్చావన్నది కూడా చాలా సుస్పష్టం ప్రజలందరూ ఎంతో ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకొని వాళ్ళ బాధ చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ప్రజలకు చేరుకోకూడదని చెప్పి వెంటనే మళ్ళీ దిగబడిపోయారు ఒక్కడంటే ఒకడి రాష్ట్రంలో నీ మాట నమ్ముతాడు ఒక్కడు చివరికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆ బాబు మాకు 2000 రూపాయలు సహాయం అందింది ఇంటికి నిత్యావసర సరుకులు వచ్చాయి మా ఇంటి వాలంటీర్లు వచ్చారు మా ఇంటి సచివాలయ స్టాఫ్ వచ్చారని చెప్పి చెప్తా ఉంటే నీకు అర్థం కాదా ఏ రోజైనా సరే నువ్వు సైక్లోన్ రిలీఫ్ అనేది ఇంత చక్కగా చేయగలిగావా ఉన్నప్పుడు అలాంటి వ్యవస్థ లేదు
మీరున్నప్పుడు సచివాలయమును వాలంటీర్ వ్యవస్థను లేదు. నాకేదో చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది ప్రతి గ్రామంలో కూడా. పిలిస్తే పలికేటటువంటి సచివాలయ వ్యవస్థ ఉంది, ఇంటికి నేరుగా చేరవేసేటటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఏదే ఇలాగా మేము పార్టీలు రాజకీయాలు వర్గాలు ఏం చూడటం లేదు. ప్రజలందరూ మా వాళ్ళు అయితే పనిచేస్తున్నటువంటి నిజాయితీ గల ప్రభుత్వం అది. ఈ ప్రభుత్వానికి అవసరమైతే సూచనలు ఇవ్వు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేంత పరిస్థితి తీసుకొస్తే నువ్వు ఒకటంటే మేము వంద అంటాం, నువ్వు వంద అంటే మేము వెయ్యి అంటాం. ఖచ్చితంగా మాటకు మాట అంటాం. నువ్వు తిట్టడానికి ప్రయత్నం చేస్తే చాలు, బండ బూతు తిట్టడానికి కూడా మేము వేరుకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే చాలా గట్టిగా తెలియజేస్తా ఉన్నా. తిత్లీ టైంలో ఎన్నికలకు నువ్వు పరిహారం ఇచ్చావు, ఎన్నికలకు ఇచ్చావు తిత్లీ టైంలో చెప్పండి. చాలి చాలని పరిహారం మీ పార్టీ వాళ్ళకి, అది కూడా మీ పార్టీ వాళ్ళకి. నువ్వు ఇచ్చినటువంటి ఉల్లిపాయలు వంకాయలు కూడా పసుపు రంగేసి సర్దినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీద ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా పసుపు రంగేసి పంచినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీద నువ్వా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి. సంపూర్ణ మద్య నిషేధం అటకెక్కించే అడ్డదారిలో ఆదాయం వెతుకుతున్న చేతగాని ప్రభుత్వ పాలన సాగించడం ఆంధ్రదేశ ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని కాకినాడ నగర మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుక్కర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక గాంధీనగర్ సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని విస్మరించి ధృతరాష్ట్ర పాలన సాగించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు వంగలపూడి అనిత గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దఫదఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళకి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ హామీని అయితే తొంగలోకి దొక్కిన వైనం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే కల్తీ మద్యాన్ని కూడా ఎంకరేజ్ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి నిరసన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. ఎందుకంటే కేవలం మద్యం విక్రయాలు బార్ల వరకే పరిమితం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఈరోజు వీధికి రెండు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నడిపిస్తున్న వైనం చూస్తా ఉంటే ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పాలి. ఈరోజు చూసుకున్నట్టయితే సంవత్సరానికి 5,000 కోట్లు ఈరోజు మద్యం మీద రెవెన్యూ సంపాదిస్తున్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో 25,000 కోట్లు పేదల రక్తాన్ని పీక్కు తింటుంది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మద్యపాన నిషేధాన్ని చేసి మహిళలందరికీ కూడా భరోసా ఇస్తానని చెప్పి మహిళ ఒక భర్త మద్యం సేవించి అనారోగ్యం పాలే అదేవిధంగా చనిపోయినట్టయితే ఆ కుటుంబం రోడ్డును పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ కల్తీ మద్య విక్రయాల ద్వారా కూడా చాలామంది అనారోగ్యాలు బారిన పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి కూడా మేము ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయనట్లయితే మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో జరిగిన మున్సిపల్ సభ్యుల సర్వసభ్య సమావేశం కౌన్సిలర్ లేక వెలవెలబోయింది. తొలుత కౌన్సిలర్లు అందరూ హాజరైనప్పటికీ సభ ప్రారంభమైన అరగంట తర్వాత ఒక్కొక్కరు లేచి వెలుపలకు వెళ్లిపోయారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిలర్లు లేకపోవడంతో సభ వెలవెలబోయింది. అసలే పూర్వ పరిపాలన అందిస్తున్న కలాస పురపాలక సంఘ ప్రతినిధులు నిర్లక్ష్య వైఖరికి అర్థం పడుతుంది. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మున్సిపాలిటీ వెలుపులు పలువురు కౌన్సిలర్లు చిత్రలు కొట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఓటు అనే వజ్రాయుధంతో గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని స్థానికులు దుమ్మెత్తిపోతున్నారు. కొద్దిపాటి కౌన్సిలర్లతో తూతూ మంత్రంగా సమస్యలపై చర్చించి ఎజెండాలోని అంశాలను ఒకటి చెప్పి తీర్మానం చేశారు. రూపాయలు
అనకపల్లి జిల్లా దేవీపురంలో అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. దేవీపురంలో మహాలక్ష్మి అమ్మవారికు 5 వారాల పాటు పాలభిషేకం, కుంకుమ అర్చన, సామూహిక మహాలక్ష్మి వ్రతం గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారికు పూజలు హోమాలు నిర్వహించారు. దూరంగా ఉన్న భక్తులు దేవీపురంలో పూజలు హోమాలు జరపాలంటే తమ గోత్రనామాలు ముందుగా దేవీపురం ట్రస్ట్ కు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందరపు రమ, ప్రభాకర్ మరియు దేశీ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుభకృత్ నామ సంవత్సర శ్రావణ మాసపు కార్యక్రమాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రతి శుక్రవారం, ఈ సంవత్సరము 5 శుక్రవారాలు వచ్చాయి. ఈరోజు జూలై 29, అలాగే ఆగస్ట్ 5, 12, 19, 26 ఈ 5 శుక్రవారాల నాడు కూడా ప్రతి శుక్రవారము ఈ రకంగా ఈ శ్రీయంత్ర మహామేరులో ఈశాన్య మూలలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర అష్టమాతృక అభిషేకము, షోడశోపచార పూజతో పాటు కుంకుమార్చన, మహాలక్ష్మి అష్టోత్తరంతో పాటు కుంకుమార్చన గావిస్తాము. అదే రకంగా భక్తులు వచ్చి విడిగా కేవలం కుంకుమార్చన చేసుకోవాలంటే అది కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఐం హ్రీం శ్రీ మమాంసాహు మహాలక్ష్మీ మాత్రే ఐశ్వర్యకీర్త్యై నమః. ఐం హ్రీం శ్రీ మమాంసాహు మహాలక్ష్మీ మాత్రే ఐశ్వర్యకీర్త్యై నమః. ఓం విభవార్ణ్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం ధిత్యే నమః. ఓం దీపాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే వయవ్యశ్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. చిత్కలానంద దీపం దర్శయామి. ప్రతి శుక్రవారం కూడా ఒక ప్రత్యేకమైన మహాలక్ష్మి హోమము. ఈరోజు మహాలక్ష్మి తాలూకా సువర్ణ మహాలక్ష్మి త్రిశతి హోమం జరుగుతుంది. అదే రకంగా ఒక శుక్రవారం నాడు మహాలక్ష్మి సహస్రనామావళితోటి, తర్వాత విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమం, కమలాత్మిక హోమం, తర్వాత మూలమంత్ర హోమం, ఈ రకంగా పలు విధాలుగా హోమాలతో పాటు అమ్మవారికి చక్కటి అలంకారాన్ని గావిస్తూ మంచి నైవేద్యాలు కూడా ఇస్తూ ఈ రకంగా షోడశోపచార పూజతో పాటు అభిషేకము, తర్వాత కుంకుమార్చన, భక్తులు అందరూ కూడా వచ్చి ఈ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి అమ్మవారు ఇచ్చేది మనకి ఐశ్వర్యం, సమృద్ధి. నిజమైన ఐశ్వర్యం ఏంటంటే అమ్మవారి తలుక కరుణా కటాక్షాలు. కాబట్టి అమ్మవారిని వచ్చి అందరూ కూడా పూజించుకోండి. అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గౌరీ శంకర గ్రంథాలయం, గౌరీ సేవా సంఘం 75 వసంతాల పండుగను ఆగస్టు 15 అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సంఘం అధ్యక్షులు బీసెట్టి శ్రీను తెలిపారు.
అల్లిపురం శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర శ్రీ గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా ఆగస్టు 7న జిల్లా స్థాయి పిల్లల చదరంగ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో విశాఖకు చెందిన పాఠశాల విద్యార్థులు అందరూ పాల్గొనవచ్చని పోటీలు అండర్ 9 అండర్ 12 అండర్ 15 మూడు విభాగాల్లో జరుగుతున్నాయని అన్నారు. ఇది కేవలం అప్కమింగ్ క్రీడాకారులకు మాత్రమేనని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులకు ప్రవేశం లేదని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 9848276590780100006 నంబర్లు ఆగస్టు 5వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సరగడ మోహన్, కోశాధికారి త్రినా తదితరులు పాల్గొన్నారు. గౌరీ సంఘ అధ్యక్షుడిగా 75వ సంవత్సరం వసంతాల సంబరాల్లో భాగంగా ఆగస్టు 15 కార్యక్రమాలను మా సంస్థ వారు నిర్వహిస్తున్నాం. దానిలో ముఖ్యంగా ప్రప్రథంగా 7/8/2022న జిల్లా స్థాయి అండర్ 9, 11 అండ్ 15 చదరంగం పోటీలను జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. కావున చుట్టుపక్కల స్కూల్స్ జిల్లాలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తప్పించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మా సంఘానికి మీ స్టడీ సర్టిఫికెట్తో వచ్చినట్టయితే 7/8/2022 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ అకామిడేషన్స్ జరుగుతాయి. దీనిలో 5వ తారీఖు మీకు కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. 5వ తారీఖు లోపుగానే మాకు మీ వివరాలు తెలియజేసేందుకు కోరుచున్నాం. ఇదే కాకుండా ఆగస్టు 13వ తేదీ శనివారం సంఘ పరిధిలో 4 వీధుల్లోని కూడా మహిళలకు ముగ్గులు పోటీలు పెట్టడం జరుగుతుంది. 14వ తారీఖు పిల్లలకు రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ కార్యక్రమాలు జరుగుతాయి. 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ఫ్లాగ్ ఆవిష్కరణ, తదుపరి వ్యాసరచన పోటీలు మరియు జానపద గీతాలతో కార్యక్రమం నిర్వహిస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి ముఖ్య అతిథులతో బహుమతి ప్రదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, బహుమతి ప్రదాతలు, బహుమతి తీసుకున్న వారు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సంఘ అధ్యక్షులుగా కోరుచున్నాను. గౌరీ శంకర్ గ్రంథాలయం 75 సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ఘనంగా చేయాలని శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం గౌరీ సేవా సంఘం పాలకవర్గ సభ్యులందరూ నిర్ణయించారు. ఇందులో భాగంగా 75 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య కార్యక్రమాలు అంటే చెస్ టోర్నమెంట్ని హైలైట్ చేయాలని, అవే కాక జిల్లా స్థాయిలో నిర్వహించాలని పాలకవర్గం నిర్ణయించింది. అవే కాక 13, 14, 15 తేదీల్లో కూడా వివిధ కార్యక్రమాలు చేసి మన సంఘానికి సహకరించిన పెద్దలకి సన్మానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం దిగ్విజయంగా జరిపించాలని పాలకవర్గం నిర్ణయించింది. దానికి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని. గౌరీ శంకర గ్రంథాలయం ఇప్పటికే 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాల్లో అనేకులు మా ముందు, మా పెద్దలు చాలామంది వ్యయ ప్రయాసాలకు వచ్చి చిత్తశుద్దితో, త్రికరణ శుద్దితో ఈ సంస్థని ఈ స్థాయికి తీసుకొచ్చారు. 75 వసంతాలు పూర్తి చేసుకుని దివ్యంగా ముందుకి దూసుకెళ్తున్న సమాజం అనంటే దీని వెనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పెద్దలు. వాళ్లు ఎంతో శ్రమపడి ఎండనక వాననక ఈ గౌరీ మహోత్సవాలంగా 29 రోజులు. సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో విశ్రాంత ఉద్యోగులందరూ ఐక్యమై ఒకే వేదిక మీదకు రావాలని జిల్లా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మహాసభ పిలుపునిచ్చింది. స్థానిక యూటీఎఫ్ ఆఫీసులో జరిగిన జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుధాకర్ రావు మాట్లాడుతూ పెన్షన్ మన హక్కు అని అంతర్జాతీయంగా, జాతీయంగా అనేక అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ పై దాడులు మొదలయ్యాయని మన దేశంలో కూడా పెన్షన్ పై భారం తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని పేర్కొన్నారు. పలు విధాలుగా ఉద్యోగులు పెన్షన్ దారుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఏకం కావాలని ఏపీఆర్పీఏ పిలుపునిచ్చింది. అనంతరం ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకుంది. చాలా ఇంకా నేను 30,000 మంది ఉన్నారు, మాకు చాలా మంది తక్కువ మంది వచ్చారు, ఇంకా సభ్యులు అవ్వలేదని. కానీ సభ్యత్వమే ఉద్యమాన్ని మొదలు పెడితే కొద్ది కాలం అయ్యేటప్పుడు నేను ఎందుకు సభ్యులు అవ్వలేదు అని బాధపడుతున్నారు. సభ్యత్వాన్ని తీసుకుంటారు అలా ఉద్యమం లాగా. ఇందాక మన మూర్తి గారు చెప్పినట్టు, లేదంటే మన ఆదినారాయణ మూర్తి గారు చెప్పినట్టు ఇద్దరు ముగ్గురు నలుగురు చేసే పని కాదు ఇది. అందరూ మనం మన సమస్య మన పెన్షన్ దాన్ని రక్షించుకోవడం మనకి రావాల్సిన హక్కులతో పాటు మన సోదర సంఘాలు కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వడంతో పాటు మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం ఏది బలిపోతుంది, ఏమి ఇబ్బందులు పడుతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి అన్యాయం చేస్తుంది ఏరియాలో, ఆ విషయాల్లో కూడా ఐక్యంగా ఉండి అలాంటి విషయాల్లో అయినా సరే అన్ని సంఘాలు కలిసి పనిచేయాలి. ప్రత్యేక హోదా లాంటి కానీ విశాఖ ఉక్కు గురించి కానీ లేదు ఉత్తరాంధ్రకి జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ ఉత్తరాంధ్ర కేంద్ర ప్రభుత్వం చేస్తానటువంటి ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల కానీ అట్లో ఏమి దాంట్లో ఏం మేరకు అభిప్రాయం ఉండదు కదా. అలాగే మనలో నిష్ణాతులైనట్టు ఉంటారు, కొందరు బాగా మాట్లాడతారు, కొందరు బాగా పనిచేస్తారు, కొందరు బాగా నినాదాలు ఇస్తారు, కొందరు మెడికల్ క్యాంపు లాంటి లేదంటే సర్వీస్ పాయింట్ చేయొచ్చు. వరదలు వచ్చినప్పుడు మిగతా ఒక విపత్కర పరిస్థితుల్లో మనం సహాయం చేయాలనే లక్ష్యంతో ఉండొచ్చు. ఉద్యోగిని లక్ష్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ స్కోర్స్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు గణపతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉమా మహేష్ రాచరకు శనివారం వెల్లడించారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి గ్రూప్ 2 తదితర కోర్సులకు లాంగ్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన అర్చకులతో అభ్యర్థులు లక్ష్యం నెరవేర్చే అవకాశం గణపతి ఇన్స్టిట్యూట్ కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అర్హులైన అభ్యర్థులకు 6 నెలల ఫీజుతో మరో 6 నెలల కోచింగ్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతమైన హోదాలో పనిచేస్తున్న వారి సంఖ్యకు గణపతి ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉండడం తమ సంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు అని డైరెక్టర్ పేర్కొన్నారు. న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కావున అందరికీ ఆహ్వానం పంపుతున్నాను. మన మిత్రుల ద్వారా అందరూ రండి, జాయిన్ అవ్వండి, ఉద్యోగాలతో వెళ్ళండి. వీడియో మిత్రులకు ధన్యవాదాలు. నా ధన్యవాదాలు. మీ ఉమా మహేష్ రాజార్పు. వార్తలు ముగించుకుని ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మత్స్య శాఖ మంత్రి సిద్ధి అప్పలరాజు. సంపూర్ణ మద్య నిషేధం, అటకెక్కించి అడ్డదారిలో ఆదాయం. వైసీపీ పాలనపై విరుచుకుపడ్డ టీడీపీ నేత శంకర పావని. వెలవెల బోర్డు మున్సిపల్ సభ్యుల సర్వసభ్య సమావేశం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపిస్తున్న కౌన్సిలర్లు. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.